రైతు కౌలు రైతులను శాశ్వతంగా ఉండకూడదనేలా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రైతు కూలీలకు వ్యతిరేకంగా తెచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ను చంద్రబాబు బలవంతంగా జరిపారని ఆళ్ల ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇక శాశ్వతంగా నిర్ణయాలు చేసేసుకున్నారు. ఈ రాష్ట్రంలో రైతు కౌలు రైతు రైతు కూలి ఉండకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు, నాకు కేంద్ర ప్రభుత్వ చట్టాలతో సంబంధం లేదు, కనీసం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాలతో చర్చలు జరిపి మాట్లాడిన తర్వాత ఒక మంచి వాతావరణంలో ఏదన్నా బిల్లు పాస్ చేసుకోవాలనే ఇంకిత జ్ఞానం కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు, అంతేకాదు ఇవాళ ఈ 2018 ఏపీ భూసేకరణ యాక్ట్ని తీసుకురాబోయే ముందు చివరికి చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ జీవో రెవెన్యూ శాఖకు సంబంధించి 562 తీసుకురావడం వల్ల ఏం చెప్పదలుచుకున్నాడు స్పష్టంగా అంటే, నేను ముందు నుంచి చెప్పినట్టుగానే రైతు ద్వేషిని, కూలీకి వ్యతిరేకిని, పేదవాడు బతకడానికి వీల్లేదు అనేది సుస్పష్టంగా ఆధారాలతో సహా ఈ రోజున తన మనసులో మాట బయటపెట్టాడు అనేది స్పష్టంగా చెబుతా ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడిని నేను అడుగుతా ఉన్నా, ఏం రైతులంటే కౌలుదారులంటే రైతు కూలీలంటే నీ ఇంట్లో పాలేర్లు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నేను. ఇలాంటి జీవోలు తీసుకొచ్చే ముందు ఇలాంటి దుర్మార్గపు పనులు నువ్వు రైతుకి రైతు కూలీకి కౌలుదారుడికి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసే పోయే ముందు అసలు ఆలోచించవా నువ్వు అని చెప్పి